సో గైస్ ఇప్పుడైతే చాలా క్రికెట్ గేమ్ జరుగుతున్నాయి లైక్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ T20 మ్యాచెస్, వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి ఇన్ ఫుట్బాల్, ఏషియాస్ ఛాంపియన్స్ లీగ్ క్వాలిఫికేషన్. సో మై ఫ్రెండ్స్ ఫ్రమ్ 1X, ద మోస్ట్ రిలయబుల్ బుక్ మేకర్, మేడ్ ష్యూర్ దట్ మీకు మీ విన్నింగ్స్ అనేవి పక్కా రిసీవ్ కావాలి. అండ్ ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ డిపాజిట్ వచ్చేసి $100. సో మీరు గెలుచుకున్న అమౌంట్ని ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు త్రూ పేటిఎం, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇంకా అదర్ ఈజీ మెథడ్స్. సో లింక్ ఇంకా ప్రోమో కోడ్ని కమెంట్లో పిన్ చేస్తున్నాను. షో దట్ యు ఆర్ ఎ ట్రూ స్పోర్ట్స్ ఫ్యాన్. స్వామి ఏమేమి స్వామి ఎందుకు ఏడుస్తున్నావు? స్వామ్యా ఇప్పుడు కానీ నువ్వు చెప్పలేవు అనుకో, మేమిద్దరం కలిసి కొడతాం, అప్పుడు మళ్ళీ ఏడుస్తాం. చెప్పు. అది మమ్మీ కొట్టిందా? డాడీ కొట్టిందా? బింజీ చేయాల్సిందా? ఇన్స్టాగ్రామ్ లో లైకులు తక్కువ వచ్చినాయా? అది స్వామ్యా ఇప్పుడు కానీ నువ్వు చెప్పలేవు అనుకో, నెత్తి బండ కేసు కొడతా. చెప్తున్నాను, మొన్న హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయినాయి కదా. ఏ కాదు, మరి మ్యాథ్స్ పేపర్ చాలా టఫ్ వచ్చిండే. అయితే దాంట్లో ఫెయిల్ అయినావా? ఏ కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అసలు? మ్యాటర్ ఏందో క్లియర్ గా చెప్పు. మ్యాథ్స్ లో నాకు 98 మార్క్స్ వచ్చినాయి. సౌమ్య 98 మార్క్స్ వచ్చినాయి కదా, హ్యాపీ ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం హ్యాపీ చెప్పు. 100 కి 100 వస్తాయి అనుకుంటే 2 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఏడుపు. 98 మార్క్స్ వచ్చినాయి, నువ్వు ఇంత ఏడుస్తున్నావు? దాన్ని సగం చేస్తే మేమిద్దరం పాస్ అవుతాం తెలుసా? 2 మార్క్స్ పోతేనే ఇంత ఏడుస్తున్నాం. మాకు 45 వచ్చా, మేము ఎంత ఏడవాలి? మీకేం తెలుసు మా టాపర్స్ బాగా. ఏంది స్వామి అది? కనిపిస్తలే డ్రాయింగ్. అదే నాకు కూడా అర్థమైంది డ్రాయింగ్ అని. ఏం నిల్చున్నావో చెప్పు. గెస్తే ఏందు? చాయ్ కప్ కదా అది. ఈ ముఖం కాదు. కాదా? చాయ్ కప్ లా రెండు బిస్కెట్లు ఉన్నాయి కదా. నువ్వేం గెస్ట్ చేయకు, ఏం దించునో చూసి చెప్పు. సరే దించు. ఇప్పుడు ఏం చెప్పేది? నాకు తెలుసు, ఇది నువ్వే కదా సౌమ్య. రెండు పెద్ద కళ్ళు, ఒక శివుడు ముక్కు కూడా దించుకున్నావు, నువ్వే. ఇది నాకు తెలుసు. ఏందో చెప్పేది? అది డోరేమో నాకు కూడా తెలుసు, ఏదో జోక్ చేసినా. ఓకే సౌమ్య, నన్ను కూడా డ్రా చేస్తావా ప్లీజ్? నేను దించా, మళ్ళీ నువ్వు పేర్లు పెడతావు. ఏ సౌమ్య, యు ఆర్ ఎ గుడ్ ఆర్టిస్ట్ సౌమ్య. నీలో కూడా టాలెంట్ ఉంది తెలుసా, స్పెషల్ టాలెంట్ ఇది. యు ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్. సరే దించుతా, గాడిపై నిలబడు. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, కుష్ అవుతావు. నన్నేం చూస్తున్నావు ఆడ చూడు. సేమ్ కోతి లెక్క వచ్చినావు. ధూప్ అవుతుంది. ఇప్పుడు నేను బెడ్ దిగి హాల్ లో నడుచుకుంటా, ఫ్రిడ్జ్ కాడ పోయి ఫ్రిడ్జ్ లోకి బాటిల్ తీసుకొని మళ్ళీ నడుచుకుంటా ఇక్కడికి వచ్చి బెడ్ ఎక్కి మళ్ళీ నీళ్ళు తాగాల. అమ్మా అంత ఎనర్జీ వేస్ట్ చేసుకోలేను నేను, అస్సలు వేస్ట్ చేసుకోలేను నేను. ఏం చేద్దాం? సౌమ్యని పిలుస్తా. సౌమ్య, ఏంది సౌమ్య? ఏంది సౌమ్య, జల్దీ కర్రానికి ఒకటి చెప్పాలి, జల్దీ రా. ఏ నేనేం చిన్న పిల్లని కాదు, ఇప్పుడు నేను వస్తా, ఏమైనా అడిగితే ఏం లేదంటావు, నాకు తెలిసాది. ఓయమ్మనే మస్తు స్మార్ట్ తయారవుతుంది సౌమ్య రోజు రోజుకి. ఏం చెప్దాం, ఏం చెప్దాం? సౌమ్య మళ్ళీ ఏంది? సౌమ్య జల్దీ ఇక్కడ రా నువ్వు. అకి నేను ఏం చెప్పినా, నీ ప్లాన్స్ అన్ని నా దగ్గర నడవాయి తెలుసుగా. అరే నీకు ఫోన్ వస్తుంది కర్రా. నా ఫోనా? అరే నీ ఫోన్. ఏ నీకు ఫోన్ వస్తుంది, జల్దీ రా. పిచ్చి, నా ఫోన్ నా చేతిలోనే ఉంది. ఇట్లా దొరికిపోయినది నేను ఈ రోజు. ఇట్లా నేను సౌమ్య తోటి వాటర్ బాటిల్ తెప్పించుకొని తిరుతా, ఇది ఫిక్స్. ఏం చెప్తాం, ఏం చెప్తాం, ఏం చెప్తాం? సౌమ్య మళ్ళీ ఏమైంది? సోమ జల్దీ కర్రా, నువ్వు జల్దీ రా, మంటలు వస్తున్నాయి.
జల్ది రా సోమ్య. మంటలా ఏడా సోమ్య, జల్ది రా. వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ లోకి వాటర్ బాటిల్ తీసుకొని రా, జల్ది రా, మంటలు ఎక్కువైతున్నాయి. వస్తున్నా వస్తున్నా. అఖిల్ అఖిల్ ఏడా, మంటలు ఏడా. సోమ్య జల్ది రా, వాటర్ బాటిల్ ఇక్కడి. తీసుకో తీసుకో. ఏ మంటలన్నో నాకేం మంటలు కనిపిస్తలే. అయ్యో పిచ్చి సౌమ్య, మంటలు నా కడుపులో అవుతుండే, వాటర్ తాగలేనని. ఇప్పుడు వాటర్ తాగినాగా మంటలు ఆరిపోయినాయి తెలుసా. అంటే అప్పటి నుంచి నువ్వు వాటర్ బాటిల్ కోసం అడిచినావా? చాక్లెట్ మాత్రం అస్సలు షేర్ చేసుకోవద్దు. నా దగ్గర కూడా ఉన్నాయి చాక్లెట్స్ ఫ్రిడ్జ్ లా. నేను పోయి తింటాను, మీకు ఇంత కూడా ఇయ్య చూడు, మీకు ఒక్క చాక్లెట్ కూడా ఇయ్య చూడు, అన్ని నేనే తింటాను. ఆ చాక్లెట్లు నా చాక్లెట్లు, అవి ఒక్క లేదు నా చాక్లెట్లు. అంటే అనూప్ సోమ్య తినేది నా చాక్లెట్ అన్నమాట. మీరు తినే చాక్లెట్స్ ఎవరో తెలుసా? నీవే బావని చెప్పినావా ఏమన్నా? ఇగో నీ చాక్లెట్ కావాలి. ఎందుకు కొట్టున్నాను? నేను ఈడ జోక్ వచ్చింది అట్లా ఫ్లోర్ లో ఇట్లా కొట్టినా. నేను అందుకే కొట్టినా. నేను కొడితే నీకు దెబ్బ తాకిందా? నేను కొడితే నీకు దెబ్బ తాకిందా? నాకు దెబ్బ తాకింది. అయితే నువ్వు కొడితే నాకు కూడా తాకింది. నేను మెల్లగా కొట్టినా, నువ్వు గట్టి కొట్టినావు. నేను మెల్లగా కొట్టినా, నువ్వు గట్టి కొట్టినావు. నువ్వు గట్టి కొట్టినావు తెలుసా? నువ్వు కూడా గట్టి కొట్టినావు. నువ్వు కూడా గట్టి కొట్టినావు. నువ్వు కూడా గట్టి కొట్టినావు. గోను గట్టి కొడుతున్నావు. నేను మెల్లగా కొట్టినా కొట్టినా గమ్మున వాళ్ళకు వచ్చి అన్నం తినండి. వస్తున్నావు కనిపిస్తలే, నీ పెద్ద టీవీ చూస్తాడు. ఏడా కనిపిస్తలే? ఏడా చెట్టంత మనిషి నీడున్నా మీకు కనిపిస్తలేదా? ఇగో మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే లో వైడ్ కెంచి. సరే ఎప్పుడు అయిపోతుంది? ఇంకో 30 మినిట్స్ లో అయిపోతుంది, ఆగండి. ఏంది 30 మినిట్స్? అంతే. వాటర్ తాగొస్తుంది. దీనికోసమేనా మీరు చూస్తున్నది? A few moments later. Hey, I paid 30 minutes remote here. Low one nunchi. Aagu, inkokati vastundi. Inkoka 30 minutes aagu. Hey, chal, appadi nunchi mem aaginam. Icche maaki inga remote. Idho gammuna aagamannappudu aagale. Anduke kada mem 30 minutes aaginam. Hey, avani naaku telavu. Tarvata rappandi meeru. Mem remote icche daaka edigo. Nen iyya. Hey, iyya remote. Hey, iyya remote. Hey, iyya iyya. Hey, em ayindi enduku atla arustaru? Chudu mammi, Akhil TV chusante remote issaledu. Remote ante ee raadu vallaku. మమ్మీ నేను ఎప్పుడు టీవీ చూసే టైంలోనే ఇద్దరు వస్తారు మమ్మీ. అక్కడ చూస్తున్నాడుగా, మీ తర్వాత చూడండి. చూడు మమ్మీ, అర్ధ గంట ఉన్నాడు ఆయన, మళ్ళీ ఇంకా అర్ధ గంట అంటుండు. నేను చూస్తున్నా కనిపిస్తలే మీకు? నేను ఇంకా రిమోట్ వస్తాను మమ్మీ. టీవీ ఎందుకు బంద్ చేసినా మమ్మీ? గమనం అయింది, అనుకోండి మస్తు అయింది మీరు. నైస్ నైస్ షార్ట్ ప్యాన్ నైస్. అంతే, వెరీ గుడ్. అట్లా కొట్టు 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 కొట్టు, వెరీ గుడ్. అక్కిన్ కదా? నేనా మమ్మీ? వస్తున్నా. ఎప్పుడు చూడు ఫోన్ వాడుతూనే ఉంటావా?
చదువుకునేది లేదా? ఇట్లయితే ఎగ్జామ్స్ ఎట్లా పాస్ అవుతావు? ఇప్పుడే ముట్టిడే మమ్మీ ఫోన్, అప్పటి నుంచి చదువుకుంటుండే నేను. కాలేజీలకి వెళ్ళి ఇవ్వకూడదు తెలుసా? నువ్వు చదువుకోకపోతే మమ్మీ నేను ఒక్కడే ఫోన్ వాడుతున్నా. ఇలా మన గోడలకి ఇప్పురా, వాళ్ళు కూడా ఫోన్ వాడుతున్నారు చూడక. అవునా? జరుగు ఒకసారి చూడు. నువ్వు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి కదా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి కూడా చెప్పొచ్చు, లేకపోతే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ కూడా చెప్పొచ్చు. డిస్టెన్స్ ఏ కాకి ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకునే ఉంటావు కదా నువ్వు. వాళ్ళు అంత మంచి చదువుకుంటుంటే వాళ్ళ మీద అబద్ధాలు చెప్తున్నావు కదా మమ్మీ. మస్తు యాక్టింగ్ చేస్తారు మమ్మీ, అప్పటి నుంచి ఫోన్ వాడుతారు తెలుసా? నువ్వు బయటికి రా, నీ పని చేస్తున్నాడు. ఓకే వస్తురా. నడు చెప్పకి సౌండ్ వస్తుంది ఇప్పుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నేను వెళ్ళిపోతా ఇప్పుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతే, గంట కొట్టండి, గంట కొట్టండి, కొట్టండి.